సో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఒక పెద్ద ఇష్యూ అయితే నడుస్తుంది. సో మనకు ఫ్రీ ఫైర్ వచ్చేసి ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ అయితే సో తీసేయడం అది జరిగిందన్న. సో దీనిపై అయితే ఎటువంటి అంటే అఫీషియల్గా అయితే ఎటువంటి ఇంకా పోస్ట్ అయితే రాలేదు. నిన్న మనకైతే ఎయిర్టెల్ యూజర్స్కి అయితే ఫ్రీ ఫైర్ అయితే ఓపెన్ అయితే అవ్వలేదు. సో అయితే మనం దీని గురించి అయితే ఈ వీడియో అయితే చెప్తాను. సో ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే మనము ఇన్స్టాగ్రామ్ ఫ్రీ ఫైర్ ఈ స్పోర్ట్స్ ఇండియాలోకి వెళ్తే అక్కడ మనకైతే సో డౌన్లోడ్ నౌ అనే ఒక లింక్ అయితే కనిపిస్తుంది. సో ఫ్రీ ఫైర్ అఫీషియల్ వాళ్ళది. సో అక్కడ వచ్చేసి మీరైతే దానిపైన క్లిక్ చేసి మీరు మీ దగ్గర ఉన్న బ్రౌజర్ సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఫ్రీ ఫైర్ అయితే ఇన్స్టాల్ అవుద్ది. సో ఇది ఎటువంటి క్రాక్ అయితే క్రాక్ వర్షన్స్ అయితే కాదు, ఎందుకంటే వాళ్ళే అఫీషియల్గా అయితే అప్లోడ్ చేసిండ్రు అక్కడ. సో ఫ్రీ ఫైర్ ఈ స్పోర్ట్స్లో అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే మీకైతే ఫ్రీ ఫైర్ అయితే ఇన్స్టాల్ అవుద్ది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత ఒక 50 MB ఉంటుంది అంతే. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకైతే సో ఇంకా అప్పుడు అయిపోదు. సో ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడైతే ఒక డౌన్లోడింగ్ అయితే స్టార్ట్ అవుద్ది. సో ఎట్లా అంటే మీకు చూపిస్తాను అది కూడా. సో ఇది అందరికి తెలిసే అనుకుంటా. సో ఇక్కడ గేమ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మీకైతే సో ఒక 500 MB అవసరం అయితే అవుద్ది. సో ఎందుకంటే డేటా మొత్తం ఇన్స్టాల్ అవ్వడానికి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి డౌన్లోడింగ్ రీసోర్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీకు అయితే 500 50 60 52 MB అయితే కావాలి. సో నాకు అంత క్లారిటీగా అయితే కనిపిస్తలేదు. సో నేను రికార్డింగ్ చేస్తున్నప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి. సో ఇక్కడైతే డౌన్లోడ్ అయితే అయింది. అయిన తర్వాత మీరైతే మీ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో మీ ఫోన్లోకి అయితే యాప్ అయితే ఇన్స్టాల్ అయ్యే ఉంటుంది. సో ఓపెన్ చేస్తే మీకైతే ఫ్రీ ఫైర్ వచ్చేసి డౌన్లోడ్ అయితే అయ్యింది. నేను అయితే పూర్తిగా అయితే అది కంప్లీట్ చేయలేదు. సో మళ్ళీ నాకు అదే చూపిస్తుంది. సో ఇదైతే 562 MB అయిపోయే వరకు అయితే మనం అయితే వెయిట్ చేయాలి. సో అది కంప్లీట్ అయిన తర్వాతనే మీకైతే ఫ్రీ గేమ్ అయితే ఓపెన్ అవుద్ది. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ మొత్తానికైతే గేమ్ అయితే ఓపెన్ చేసిన. సో డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకు నార్మల్గానే ఓపెన్ అవుద్ది. సో ఇదంతా ఇక చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఒకసారి ఓపెన్ చేసి సో చూపిస్తాను. సో అంతా వర్క్ అవుతుందా లేదా అని చెప్పి. సో మీరైతే ఈ విధంగా ఎవరైతే ఫ్రీ ఫైర్ లేదో ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళైతే ఇట్లా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఏం లేదు, ఇన్స్టాగ్రామ్ ఫ్రీ ఫైర్ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఫ్రీ ఫైర్ ఈ స్పోర్ట్స్ ఇండియా అనేది సెర్చ్ చేయండి. సో అక్కడైతే మీకు లింక్ అయితే ఉంటుంది. సో దానిపైన ప్రెస్ చేసి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక మిగతా ప్రాసెస్ అంతా వీడియోలో అయితే చూసేశారు కదా. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకైతే నార్మల్గానే గేమ్ అయితే ఓపెన్ అయ్యింది. సో ఇక్కడ మీకైతే ఎటువంటి కలెక్షన్ ప్యాక్ అయితే డౌన్లోడ్ అయి ఉండదు. సో మీరు ఎక్స్ట్రాగా మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడైతే గేమ్ అయితే అడ్వాన్స్ ఎర్రర్స్ అయితే రావట్లేదు. నార్మల్గానే మనం అయితే గేమ్ అయితే ఆడుకోవచ్చు. సో నేనైతే గేమ్ ఆడి కూడా చూసిన. సో మనకైతే ఎటువంటి ఎర్రర్స్ అయితే రావట్లేదు. మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు మొత్తం ఏమవుతుంది అనేది. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే మనకైతే ఫ్రీ ఫైర్ అయితే బ్యాన్ అయిందా అంటే సో 100% అయితే బ్యాన్ కాలేదు. ఎందుకంటే దానిపై నుంచి ఎటువంటి న్యూస్ కూడా రాలేదు. అండ్ ఒకవేళ బ్యాన్ అయితే సో అంత ఫాస్ట్గా అయితే తీయరు. సో బ్యాన్ అయిన న్యూస్ వచ్చిన ఒక 2-3 డేస్ తర్వాత అయితే ఫ్రీ ఫైర్ అయితే రిమూవ్ చేస్తారు. బట్ సడన్గా అయితే రిమూవ్ చేసిండ్రు. సో ఒకవేళ ఇండియాలోనే ఫ్రీ ఫైర్ లేదా అంటే సో వరల్డ్ వైడ్గా నేనైతే సో చాలా విపిఎన్లు వేసి చూసిన ఫ్రీ ఫైర్ విపిఎన్లు వేసి సో చూస్తే మనకు ఎక్కడ కూడా ప్లేస్టోర్లో అయితే అసలు యాపే లేదు. సో ఏ సర్వర్లో కూడా దీన్ని బట్టి చూసుకుంటే సో మనకైతే సో వాళ్ళు కావాలనే తీసేసిండ్రు. సో గవర్నమెంట్ తరపు నుంచి కానీ సో ప్లేస్టోర్ తరపు నుంచి అయితే ఎటువంటి అయితే లేదు. సో వాళ్ళు గేమ్లో ఏమైనా గ్లిచెస్ వచ్చిండి లేకపోతే ఏమైనా మాడిఫై చేయాలని చెప్పి అయితే తీసుకెళ్ళిండ్రు. సో ఈరోజు మనకి ఆఫ్టర్నూన్ వరకు తెలియచ్చు ఏదో ఒక న్యూస్ వచ్చేసి సో ఫ్రీ ఫైర్ అఫీషియల్ నుంచి. సో మనమైతే గూగుల్లో చూసుకున్నట్లు అయితే ఏమని చూపిస్తుంది అని అంటే సో ఫ్రీ ఫైర్ వాళ్ళు చాలా నెగిటివ్ డెవలప్మెంట్స్ ద్వారా అయితే దాన్ని అయితే రిమూవ్ చేసిండ్రు. సో త్వరలోనే యాడ్ చేస్తారని చెప్తుండ్రు. సో బట్ ఎప్పుడు యాడ్ చేస్తారు ఎందుకు రిమూవ్ చేసిండ్రు అనేది అయితే ఇంకా మనకు క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో ఎవరైతే బ్యాన్ అయింది అని అయితే సో బ్యాన్ అయింది సో బ్యాన్ అవ్వబోతుంది అని అయితే ఎవరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సో అయితే బ్యాన్ అయితే అవ్వదు. సో ఎందుకనంటే బ్యాన్ అయ్యేది ఉంటే ఒకవేళ మనకి సో ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తుండే. బట్ ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సడన్గా తీసేసింది కాబట్టి సో 90% అయితే మనకైతే బ్యాన్ అయితే అవ్వలేదు. సో ఇదైతే మీకైతే క్లారిటీ అయిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో ద్వారా ఎవరికైతే మీ క్వశ్చన్స్ క్లారిటీ అయినాయో సో ఈ వీడియోకి అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి అన్న. అండ్ మీకు సో ఇంకొకటి సో మీకు ఒక స్క్రీన్ షాట్ చూపెట్టాలి. సో ఏంటంటే మన గూగుల్లో మనం ఫ్రీ ఫైర్ ఎందుకు ప్లేస్టోర్ నుంచి రిమూవ్ చేసిండో అని చెప్పి మనం అయితే గూగుల్లో సెర్చ్ చేసుకున్నట్లయితే మీకైతే ఒక మ్యాటర్ అయితే వస్తుంది. సో అదేంటిది అనేది కూడా మీకైతే నేను చూపిస్తాను. సో చాలామంది సెర్చ్ చేసి ఉంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే వస్తుంది. వాళ్ళు చెప్పింది కూడా ఏం లేదు. సో ఈరోజు స్క్వాడ్ బీడ్స్ ఈవెంట్ పీక్ డే అయినప్పటికీ సో ఫ్రీ ఫైర్ అయితే ప్లేస్టోర్ నుంచి అయితే తీసేసిండ్రు. సో ఎందుకు తీసేసిండ్రు అంటే నెగిటివ్ డెవలప్మెంట్స్ అయితే ఎక్కువ ఉండడం ద్వారా సో వాళ్ళు అయితే తీసేసిండ్రు అని
అని చెప్తుండ్రు. సో మీరు ఇక్కడ ఫ్రీ ఫైర్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, అందులో నుంచి చూసినా కానీ మీరైతే డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారు ప్లేస్టోర్ నుండి. అలాగే మనకు ట్యాప్ ట్యాప్ అనే ఒక యాప్ ఉంటుంది, సో దానిలో అయితే మీరైతే ఫ్రీ ఫైర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్న. సో ఇవే కాకుండా నేను ఫస్ట్ చెప్పిన విధంగా డౌన్లోడ్ చేసుకోండి, సో ఈజీగా ఉంటుంది. అండ్ ఇదే అన్న వీడియో వీడి నచ్చే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు, ఈ వీడియో కొత్తగా చూసిన వారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.